హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి షక్కర్పార. ఈ షక్కర్పారను నేను హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ షక్కర్పారని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ షక్కర్పారని నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 2 కప్పుల గోధుమ పిండి. ఫస్ట్ ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక 1/2 కప్ వరకు బెల్లం, తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్ వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం మొత్తాన్ని కరగబెట్టుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని ఈ విధంగా వడకట్టుకోండి. ఏమైనా నలకలు ఉంటే కనుక మనకి ఈ వాటర్లో రాకుండా ఉంటాయి. ఈ విధంగా వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 1/4 కప్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యిని కరిగించి పెట్టుకోండి. ఈ విధంగా కరిగించుకున్న నెయ్యిని కానీ, అంటే వేడి చేసుకున్న నెయ్యిని కానీ నూనెని కానీ వేస్తే మనకి షక్కరపార అనేది చాలా గుల్లగా వస్తాయి. ఈ విధంగా వేడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 కప్పుల గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్ వేసుకోండి. సాల్ట్ వేసుకోండి కొద్దిగా. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకునే నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనెయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకోండి. నెయ్యి కొంచెం వేడిగా ఉంది కాబట్టి 1-2 నిమిషాలు స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేతితో కలుపుకోవచ్చు. ఇప్పుడు బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఈ 2 కప్పుల గోధుమ పిండికి మనం వేడి చేసుకున్న 1/2 కప్పు బెల్లం వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా చపాతి పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 1/2 క్వాంటిటీలో పిండిని తీసుకుని చపాతీలు ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ పలచగా కాకుండా, మరీ ఎక్కువ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా ఒత్తుకోవాలి. మీకు అవసరమైతే కొంచెం పొడి పిండి కూడా చల్లుకోవచ్చు. పొడి పిండి అంత అవసరం ఏమి ఉండదు. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు స్క్వైర్ పీసెస్ కట్ చేసుకోండి. షక్కరపార అంటే స్క్వైర్ పీసెస్లోనే ఉంటాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకొని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఈ విధంగా ఆయిల్లో వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకండి. 1-2 నిమిషాల తర్వాత గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా 1-2 నిమిషాల తర్వాత పైన బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత మనం ఈ విధంగా చిల్లులు గరిట పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసేయాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా అదే విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ బ్యాచెస్ వైజ్గా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈసారి దివాళీకి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మనకి ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటాయి ఈ రెసిపీస్. టేస్టీ టేస్టీ షక్కర్పార అయితే రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
చాలా క్రిస్పీగా టేస్టీగా శక్కర్పార అయితే రెడీ అండి. డెఫినెట్గా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ శక్కర్పార రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షారస్ కైసా హై. अच्छा, लाइक शेयर एंड सब्सक्राइब शन्नूस किचन.